నమస్కారం, ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విస్తృతంగా సాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ, పండగలకు కానుకలు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే. సంస్కృతిని గుర్తించిన తొలి ప్రభుత్వం తమదేనని బోత్ ఎమ్మెల్యే స్పష్టీకరణ. రైతుల ప్రయోజనార్థం చేపట్టే కార్యక్రమాలకు ఆర్థిక చేయూత, వ్యవసాయ రంగ కంపెనీలకు నాబార్డు సీజీఎం భరోసా. రైతులు చైతన్యవంతులై సద్వినియోగం చేసుకోవాలని సూచన. జనసంఘ వ్యవస్థాపక ఆశయాల సాధన దిశగా మోదీ పాలన. చివరి వ్యక్తి లబ్ధి పొందినప్పుడే సంక్షేమానికి సార్థకత ఉంటుందన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు. పండిత దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఘన నివాళి. ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయి. పట్టణంలోని షాదీఖానాలో ఎమ్మెల్యే జోగరామన్న ఆడపడుచులకు బతుకమ్మ కానుకలను అందించగా, అటు తాంసిలో ఎమ్మెల్యే రాతోడు బాపురావు చీరలను పంపిణీ చేశారు. జయనేత్ మండలం ఆనంద్పూర్లోను బుధవారం మహిళలకు బతుకమ్మ కానుకలను అందజేశారు. పండుగలకు కానుకలు అందించిన తొలి ప్రభుత్వం తమదేనని ఎమ్మెల్యే జోగరామన్న అన్నారు. బుధవారం శాంతినగర్లోని షాదీఖానాలో కేఆర్కే కాలనీకి చెందిన మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీకి చెందిన మహిళలు, యువతులు తమ ధృవపత్రాలను తీసుకొచ్చి చీరలను కానుకలుగా పొందారు. వీరికి ఎమ్మెల్యే బతుకమ్మ కానుకలను అందిస్తూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా బతుకమ్మ సందర్భంగా చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అటు తాంసి మండల కేంద్రంలోనూ బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడి రామలింగేశ్వర స్వామి ఆలయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బోత్ ఎమ్మెల్యే రాతోడు బాపురావు ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన ఆడపడుచులకు బతుకమ్మ చీరలను కానుకగా అందించి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దళిత బస్తీ పథకానికి భూములు అందించిన రైతులకు చెక్కులతో పాటు లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాతోడు బాపురావు మాట్లాడుతూ, 40 కోట్ల విలువైన స్వయం ఉపాధి యూనిట్లు, దళిత బస్తీకి భూములు అందించిన రైతులకు చెక్కులను అందించడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణలోనే ఉందన్నారు. మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి దసరా పండుగ సందర్భంగా, నవరాత్రుల సందర్భంగా, ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మా ఆడపడుచులు, మా ఆడబిడ్డలు ఈ పండుగను చాలా సరదాగా, ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటారు కాబట్టి, ఈ పువ్వుల పండుగ, బతుకమ్మ పండుగ కాబట్టి ఈ సందర్భంగా మనము ఈ అక్క చెల్లెళ్లను తల్లులను ఒక కానుకగా ఒక చీర పంపిణీ చేద్దామనే ఆలోచనతో
ఇవాళ రాష్ట్రంలో కోటి చీరలు పంపిణీ చేయడం నిజంగా నా భూతో నా భవిష్యత్తు ఏ రాష్ట్రంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఇటువంటి పథకాలు లేవు. ఎందుకంటే చాలా మంచి ఆలోచన, మంచి మనసు ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి వారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉంటేనే నిజమైన తెలంగాణ వచ్చినట్లుగా భావించే వ్యక్తిగా ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా తామసి మండలంలో ఈరోజు 40 కోట్లు మరి డబ్బులు మరి నిధులు కేటాయించడం పంపిణీ చేయడం కాబట్టి దయచేసి మీరు కూడా వచ్చిన డబ్బులను మీ పిల్లల కోసం వారి భవిష్యత్ కోసం కాపాడుకొని మంచి పనులు చేసుకొని వారి భవిష్యత్తును నిర్మాణం చేసేటట్లుగా ఉంచాలి. కాగా అటు జైనత్ మండలం ఆనంద్పూర్లోను బుధవారం బతుకమ్మ చీరల పంపిణీని చేపట్టారు. ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి, వెంకటరెడ్డిలు హాజరై మహిళలు యువతులకు బతుకమ్మ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధికా సాయినాథ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పండుగలకు కానుకలను అందిస్తూ సంస్కృతి గొప్పతనాన్ని చాటుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్ అన్నారు. రైతులకు ప్రయోజనకరంగా చేపట్టే కార్యక్రమాలకు కంపెనీలకు బ్యాంకులు అండగా నిలుస్తాయని నాబార్డు సీజీఎం విజయ్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణ శివార్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు ఐక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చని నాబార్డు సీజీఎం విజయ్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. నాబార్డు ఆర్థిక సహాయంతో కంపెనీలు చేపట్టిన పనులపై సమీక్షించారు. ప్రొజెక్టు ద్వారా పనుల ప్రగతిని వివరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీజీఎం హాజరై కంపెనీల వారికి పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ గోపి, నాబార్డు డీడీఎం పురోహిత్, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాబార్డు సీజీఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు వ్యవసాయంతో పాటు గ్రామీణాభివృద్ధి వైపు దృష్టి సారించారన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరాలన్న ఉద్దేశంతో కంపెనీలకు ఆర్థికంగా సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఆ దిశగా కంపెనీలు కూడా సఫలీకృతం కావడం అభినందనీయమన్నారు. అంతేకాకుండా జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి లాభాలు పొందడం హర్షణీయమన్నారు. మున్ముందు రైతుకు ఉపయోగపడేలా కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు. మంచి మాటలు ఉన్నాయి, అసలు మన ఇలా చేయాలి అలా చేయాలి అని ఉంది. కాబట్టి దయచేసి ఇవన్నీ చెప్పినవి కూడా ఎక్కడో ఒక దగ్గర పెట్టేసి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళినప్పుడు మీ మీటింగ్స్ అయితే నెలవారీగా మీటింగ్ లేకుంటే 2 నెలల వారీగా మీటింగ్ ఏదైనా ఉంటే దాంట్లో అందరినీ చర్చించాలి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. ఒకేసారి 1000 మంది పైన ఒకే మనిషి పైన మీ అందరినీ కలుస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, దానికంటే ఆనందం నాబార్డు అంటారు. జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి రెండు ఉన్నాయి. దాంట్లో జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం ఉంది, గ్రామీణ అభివృద్ధి ఉంది. ఇది మీరు చేసేది నేను వ్యవసాయం గురించి, కానీ అదే విధంగా గ్రామీణ అభివృద్ధి కూడా కొన్ని పనులు చేసుకుంటామన్నట్టు. కానీ నా బ్యాంక్ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతుల యొక్క లేకుంటే గ్రామస్తుల యొక్క ముఖం పైన చిరునవ్వు కనిపించాలి. కానీ ఈరోజు 1000 మంది పైన ఒకే వేదిక పైన చిరునవ్వు కనపడుతున్నాము. నా ఆశయము నేను అనుకున్నటువంటి ఏదైతే కార్యక్రమాల ద్వారా మీ దగ్గరికి వచ్చినానో మిమ్మల్ని చూసిన తర్వాత నా బ్యాంక్ ఒక ఆశయం ఇది నెరవేరిందని నేను అనుకుంటున్నాను. మైళ్ళు వెళ్ళాలి. బహుశా మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ 103వ జయంతిని బుధవారం బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్తో పాటు పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఏకాత్మ మానవతావాదమే లక్ష్యంగా సమాజంలోని అట్టడుగున ఉన్నవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని బీజేపీ జిల్లాధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షులు
పండిత్ దీన్ దయాళ ఉపాధ్యాయ 103వ జయంతిని బుధవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. పండిత్ దీన్ దయాళ అమర్ రహి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గాంధీ కృష్ణకుమార్, పట్టణ అధ్యక్షులు ఆకుల ప్రవీణ్, జోగు రవి, దారట్ల జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహోన్నత లక్ష్యంతో స్థాపించబడిన జనసంఘ్ పార్టీ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది భారతీయుడిగా ప్రతి పౌరుడు గర్వపడే స్థాయికి దేశాన్ని ముందుకు నడిపిస్తుందన్నారు. ఏ లక్ష్యంతోనైతే పార్టీ స్థాపన జరిగిందో వాటి సాకారమే పరమావధిగా బీజేపీ పాలన సాగుతుందని, అప్పుడు వాజ్పేయి, ఇప్పుడు నరేంద్ర మోడీల సుపరిపాలనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఏకాత్మత మానవతావాదం అనే నినాదంతో జనసంఘ్ పార్టీని స్థాపించి ఈరోజు భారతీయ జనతా పార్టీగా పార్టీ ఆవిర్భవించి ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నదంటే ఆయన రూపొందించినటువంటి మానవత ఏకాత్మతావాదం, ఈ భారతదేశానికి కావలసినటువంటి విధానం, దేశ సంస్కృతిని కాపాడుకునే విధంగా ఏకాత్మత మానవతావాదం అనే నినాదంతో జనసంఘ్ పార్టీగా ఏర్పడి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తున్నది, ప్రపంచానికే నాయకత్వం వహించే లక్షణాలు భారతదేశానికి ఉన్నాయని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడుతున్నాయంటే దానికి కారణం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు రూపొందించినటువంటి విధానం. ఈరోజు ఎవరు కూడా ఈ రకమైనటువంటి దేశం అభివృద్ధి జరుగుతుందని ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూసి భారతదేశమే ఈ ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం వస్తుందని ఎవరు కూడా అనుకోలేదు. మిగతా రాజకీయ పార్టీల విధానాలు వేరు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి దేశ ఫలాలు, ఈ అభివృద్ధి ఫలాలు అందినప్పుడే నిజంగా దేశం అభివృద్ధి చెందినట్టు అవుతుందని ఆ రోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆలోచించినటువంటి మాటల్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ, గతంలో వాజ్పేయి గారి నాయకత్వంలో కానీ, ఈ దేశ ప్రధానిగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆలోచన కూడా ఆ రకంగానే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచనల్ని ముందుకు తీసుకొస్తూ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రపంచ రాజకీయాలంతా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలపై ఆకర్షితులయ్యే విధంగా మరి ఈరోజు ప్రపంచమంతా కూడా ఆలోచిస్తున్నదంటే దానికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచన విధాలని. మరి ఆయన భౌతికంగా ఈరోజు మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తున్నాడు. అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, మావల మండలాలకు చెందిన 136 మంది లబ్ధిదారులకు స్థానిక రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మావల ఎంపీపీ ఈశ్వరి, జెడ్పీటీసీ నల్లవనిత, సర్పంచ్ ప్రమీల, ఆదిలాబాద్ అర్బన్ రూరల్ మావల తహసీల్దారులు మధుసూదన్, రాజమనోహర్ రెడ్డి, రవీందర్, టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి పథకాలను అమలు చేయడం లేదని, కేవలం సీఎం కేసీఆర్ సర్కార్ మాత్రమే ప్రజా సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తుందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే లబ్ధిదారులకు క్షేత్రస్థాయి వరకు పథకాలు అందుతాయన్నారు. తక్లీఫ్ దూర్ కరే గరీబ్ శాదీ మే కేసీఆర్ సాహ బ
जाके देखे से बात में होता। उस वास्ते केसीआर साहब को गरीबों का एक बेटी का शादी करना बोले तो कैसा रहता, कितना तकलीफ होता। वो तकलीफ को देख के सीएम केसीआर साहब वो तकलीफ मान वयस आदमी अभी सीएम बना। इससे पहले मुख्यमंत्री कई लोग करे थे, मंत्री भी करके यहाँ से, मगर वो मुख्यमंत्रियों को मंत्रियों को गरीबों का तकलीफ सुख दुख का बात ही नहीं मालूम। पदवी मिला बोले तो जीत गए बोले तो एसी रूम में बैठ के रहते थे। और हमारा टीआरएस पार्टी के लीडर्स किसको भी देखो, रोज सुबह उठते मेहनत 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 को काला वाला काला बन रहे, दुबला वाला और दुबला बन रहे, मगर हमारा बोले तो हम काम करके जो लोग हमको वोट दिए, हमको वोट डाल के जिताए, जिताने के बाद हम 5 साल तक आपका नौकरी के जैसा, आपका सेवक के जैसा हम काम करना, वो सही लीडर का काम है। और ऑफिसर्स भी काम अच्छा, भी तहसीलदार बंदो आर एस साहब बंदो वो लोग का काम भी फटाफट वो लोग भी कर रहे। ऐसा इधर ऑफिसर्स इधर लीडर्स अगर काम करे तो गरीबों को जो सही टाइम पे जो सरकार का जो जो सुविधा रहता, जो जो करने का रहता वो पूरा हो जाता। उस वास्ते केसीआर साहब एक कल्याण लक्ष्मी शादी मुबारक नहीं है। अभी पेंशनों के बारे में आप लोगों को मालूम, तेलंगाना आने से पहले 200 रुपये पेंशन था, बेचारा लंगड़े लुल्ले अंधे लोगों के लिए 500 रुपये पेंशन था। मगर केसीआर साहब मुख्यमंत्री बनने के बाद 200 को आधार करते बोल के बोले आधार करे, 500 पेंशन को 1500 करते बोल के बोले वो भी कर दिए। ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికగా ఉన్న మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని బోత్ ఎమ్మెల్యే రాతోడ్ బాపురావు సూచించారు. ఎంపీపీ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన తాంసి మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా అటు ఊట్నూరు సర్వసభ్య సమావేశాన్ని సైతం బుధవారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే బాధ్యత అధికారులు సిబ్బందిదేనని బోత్ ఎమ్మెల్యే రాతోడ్ బాపురావు స్పష్టం చేశారు. ఎంపీపీ మంజులా శ్రీధర్రెడ్డి అధ్యక్షతన తాంసి మండల సర్వసభ్య సమావేశాన్ని బుధవారం ఇక్కడి ఎంపీడీఓ సమావేశ మందిరంలో నిర్వహించారు. తొలుత ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలను సమావేశం ముందుంచారు. రైతు బంధు అందక రైతులు అవస్థలు పడుతున్న విషయాన్ని సభ్యులు సమావేశంలో ప్రస్తావించగా త్వరలోనే రైతులందరికీ రైతు బంధు సాయం అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. భారీ వర్షాలు వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో జాప్యం నెలకొంటోందని, గత ఏడాదికి చెందిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు రైతులకు అందలేదని సభ్యులు ప్రశ్నించారు. మిషన్ భగీరథకు సంబంధించి పైప్లైన్ల గుంతలు పూడ్చడం లేదని, నల్లాల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచులు అధికారులను నిలదీశారు. దీనిపై ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటూ సంబంధిత అధికారులతో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జడ్పీటీసీ తాటిపల్లి రాజు, వైఎంపీపీ ముచ్చరేక, తహసీల్దార్ వసంత, ఎంపీడీఓ రవీందర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి మనకు ఈ మొదటి సమావేశము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొదటిసారి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 4.5 సంవత్సరాల పాటు మనము మన పరిపాలనను చాలా చక్కగా అందించాం. మన పరిపాలనలో దేశంలో ఎక్కడ లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మంచి పథకాలను ఏర్పాటు చేసుకొని ప్రజల యొక్క సేవలో, రాష్ట్ర యొక్క అభివృద్ధిలో పాలు పంచుకొని రెండవసారి ఎన్నికల వెళ్తే మన టిఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీతో 119 సీట్లలో 88 సీట్లు ప్రజలు ఆ రోజు ఎన్నిక ఇచ్చారు, ఎన్నుకున్నారు. కాబట్టి రెండవసారి మన ప్రభుత్వం మొదలై మరి మొన్ననే జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి. వాటిలో మరి రెండవసారి మంజులా గారు అదృష్టవంతురాలు. రెండవసారి వారు మండల అధ్యక్షురాలిగా బాధ్యత వహిస్తున్నారంటే ఇప్పుడు మనము అన్ని డిపార్ట్మెంట్ల వారీగా మరి ఇక్కడ ఇచ్చిన జాబితా ప్రకారము మొదటగా వ్యవసాయ శాఖ నుంచి మొదలు పెడతాం. కాగా అటు ఎంపీపీ పంద్ర జయవంతరావు అధ్యక్షతన ఊట్నూరు మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఆయా శాఖల మండల స్థాయి అధికారులు ప్రగతి నివేదికలను వినిపించారు. సర్పంచులు, ఎంపీటీసీలు ప్రధానంగా మిషన్ భగీరథ పనులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రోడ్లను ఇష్టారీతిన తవ్వేసి పూడ్చని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు సభ్యులు వాపోయారు. నల్లాలు బిగించడం లేదని, అనేక చోట్ల నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, ఈ విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీపీ జడ్పీటీసీలు కల్పించుకొని
సభ్యులు లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, మళ్లీ సమావేశం నాటికి ఈ సమస్యలు పునరావృతం కావొద్దని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ చారులత రాథోడ్, ఎంపీడీఓ తిరుమల, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి దాన్ని ఏమన్నా మళ్ళీ రిపేర్ చేయాలి కదా, మరి చేయించాలి కదా. అదే కాంట్రాక్టర్స్ ఎవరో వాళ్ళని పిలిచి చేయించే బాధ్యత ఎవరిది, అది మీదే కదా. మరి అది చేసి వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ నుంచి కనీసం దాన్ని మట్టి గట్టి మట్టి తెచ్చి పెట్టాలి, లేదా మరి అది లోపల పైప్ లైన్ బయటకు వచ్చేస్తే ఆ మట్టి ఏం బాధ ఏంటి చెప్పండి. అవునా కదా, పూడ్చడం పూడ్చడం కూడా మంచి మట్టి పూడ్చాలి. అది కాకుండా సరే పూడ్ చేసినారు, మళ్ళీ వర్షాలు పడే మళ్ళీ అది పైపులు తీరుతున్నాయి పైకి. మరి దానికి మీరు ఫిల్అప్ చేయాలి, మళ్ళీ క్లియర్ ఏంటి, సంవత్సరం అయింది నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, అందులో నీళ్ళు వస్తున్నాయా. అంటే మీరు జాప్యం చేయాలి మెల్లగా, ఏ పని అయినా త్వరితగతిలో చేయాలి, తొందరగా ఏంటంటే చూసుకోవాలి. కానీ పోటీ ప్రపంచంలో పురుషులతో పాటు మహిళలు ఆర్థికంగా రాణించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. జోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు, మగ్గం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బుధవారం పట్టణంలోని సాయిబాబా ఆలయ ఫంక్షన్ హాల్లో సర్టిఫికెట్లను అందజేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ఉచిత శిక్షణలు నిర్వహించడం అభినందనీయమని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 నెలల పాటు మగ్గం కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా బుధవారం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి శాంతినగర్లోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మహిళలకు సర్టిఫికెట్లను అందిస్తూ సేవా కార్యక్రమాల్లో రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా శిక్షకులతో పాటు జడ్పీ చైర్మన్, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్లను శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, సాయిని రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా రాణించాలన్నారు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు అందించే ఉచిత శిక్షణలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఏ రకంగా వారు కులపేతం అవుతారు అనేది ఉద్దేశంతోనే గత 2 నెలల నుండి మా ఆదిలాబాద్ పట్టణంలో మహిళలు వారు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి. ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఊరికే డబ్బులు ఇచ్చేస్తే కాదు, వారు కూడా శ్రమించాలి. శ్రమించాలని అంటే వారికి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇవ్వాలి, మగ్గం వర్క్ ట్రైనింగ్ ఇవ్వాలి. అయితేనే వారు రాబో రోజులలో వారు పనులు చేసుకుంటా ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఈ సమయంలో ఈ రోజులలో చాలా మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. మన కుటుంబ పోషణ కావచ్చు, మరి పిల్లల ఖర్చులకు కావచ్చు, అనేక వరకు చాలా డబ్బు అనేది అవసరం. కాబట్టి మనం కూడా మన మహిళలు పురుషులతో సమానం పోటీపడాలి. అయితేనే మనందరికీ విలువ. ఈరోజు పురుషులు సంపాదిస్తున్నారు, మహిళలు సంపాదించకపోతే కరెక్ట్ కాదు. ఈ పోటీతత్వంలో ఏదైతే ఉందో మనం కూడా సంపాదించాలి. కాబట్టి ఈ రకంగా మనం కూడా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు ట్రైనింగ్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మీరు కూడాను ఏదైతే ఇక్కడ 2 నెలలు ఉచితంగా శిక్షణ పొంది మరి పుట్టి మిషన్ కూడా వారు ఇస్తున్నట్టు ఉన్నారు. సర్టిఫికెట్స్ ఇక్కడ మనము ఇస్తా ఉన్నాము. ఏదైతే 2 నెలలు మనం కష్టపడి మనం నేర్చుకున్న విద్యని కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉచితంగా కుట్టు, మగ్గం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. త్వరలో 2వ బ్యాచ్ ను సైతం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. శిక్షణ సంబంధించిన ఒక సెంటర్ అనేది ఏర్పాటు చేసుకొని దాంట్లో కుట్టు మిషన్ కానీ మగ్గం కానీ ఇంకేదైనా మహిళలకైతే ఏదైతే డిమాండ్ ఉంటుందో దాని డిమాండ్ తగ్గట్టు మరి జోగు ఫౌండేషన్ తరఫున కోర్సు అనేది మరి వారికి ఉచితంగా తీసుకొని మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు
చేయని ఉద్దేశంతో మరి జోగురమణ గారి సహాయ సహకారులతో మరి ఈ సేవా కార్యక్రమాలు అనేవి నడుస్తున్నాయి. ఇక్కడనే మన శాంతి నగర్ కాలనీలోనే ఒక ఎప్పటికి కూడా ఒక పర్మనెంట్ ఒక సెంటర్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. మరి ఆ భగవంతుని మరి సాయిబాబా కృప ద్వారా ఆ సెంటర్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి రెగ్యులర్గా మరి 12 మంత్స్ మనకు రెగ్యులర్ కోర్స్ అనేది మగ్గం కానీ అదేవిధంగా కొట్టు మిషన్ కానీ ఇంకేదైనా మనకు ఏదైతే డిమాండ్ ఉంటుందో దాని తగ్గట్టునటువంటి శిక్షణను ఏర్పాటు చేయాలని అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొన్ననే నేను ఒక జూట్ బ్యాగ్స్ సంబంధించినటువంటి దాన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మన కాలనీ వాసుల కొరకు ఒక 400 జూట్ బ్యాగ్ని మరి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మన ఖానాపూర్లో ఉన్నటువంటి మహిళలకే ఏదైతే మన ఇక్కడ ఉన్నటువంటి ఖానాపూర్ కాలనీ ఉందో అక్కడనే ఉన్నటువంటి మహిళలు అనేది ఆ జూట్ బ్యాగ్లని పుట్టించడం జరుగుతుంది. దాదాపు ఒక 400 జూట్ బ్యాగ్లు వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా నేర్చుకున్నట్లయితే దాని తగ్గట్టు ఇక్కడనే దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మగ్గం వర్క్ ఉందో దానికి చాలా డిమాండ్ అనేది ఉంది. అదేవిధంగా కుట్టు మిషన్ సంబంధించినటువంటి చిన్న చిన్న ఏదైతే ఉంటాయో మనం దానికి తగ్గట్టు నేర్చుకున్నట్లయితే దాని తగ్గట్టు మనకు కూడా ఉపాధి అనేది దొరుకుతుంది. తన సొంత ఖర్చులతో పాటు దాతల సహకారంతో మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కష్టాలను తొలగించేందుకు కృషి చేస్తున్నానని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తెలిపారు. ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్తో కలిసి 74,000 విలువైన బీరువాలు, కుర్చీలు, బెంచీలను మండలంలోని పలు పాఠశాలలకు బుధవారం అందజేశారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నానని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తెలిపారు. మండలంలోని లచ్చంపూర్, అర్లీకే, పల్సీబీ ప్రాథమిక పాఠశాలలకు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్లు తమ సొంత ఖర్చులతో 74,000 విలువైన బీరువాలు, కుర్చీలు, బెంచీలను అందజేసి ఉదారతను చాటుకున్నారు. లయన్స్ క్లబ్లో సభ్యుడైన గోక గణేష్ రెడ్డి, సంస్థ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ సభ్యులతో మాట్లాడి వారి చేత విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, టై, బెల్ట్ షూలను అందించేలా చొరవ తీసుకున్నారు. ఆయా పాఠశాలల్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వస్తువులతో పాటు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కౌసల్య, పాఠశాలల హెచ్ఎంలు నవీన్ యాదవ్, రామారావు, గంగన్న, సర్పంచ్లు గంగమ్మ, కిష్టన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలను సందర్శిస్తూ అక్కడి సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. సొంత ఖర్చులతో పాటు దాతల సహకారం తీసుకుంటూ వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. నిధుల సమీకరణకున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని చెప్పారు. కోడద్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నామని, జరిపూనగూడ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సీలింగ్ ఫ్యాన్లు లేకుండా పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారికి సొంత ఖర్చులతో 6 ఫ్యాన్లు అందించానని తెలిపారు. తప్పకుండా తలమడు మండలాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. మా ప్రభుత్వ పరంగా సహాయం కానీ, మా సంత డబ్బులు కానీ, అదేగా దాతలతో కానీ ఈ 3 రకాల మండలాన్ని అభివృద్ధి చేస్తాం చెప్తూ మరి మీరు నాకు చాలా ఆనందం. నా మీ గ్రామానికి అన్ని రకాల అభివృద్ధి చేస్తా. ఏ ఫండ్స్ ఉన్నా నా ఫండ్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీది కానీ బట్టి మీ గ్రామంలో సీసీ రోడ్లు కానీ, నాళీలు కానీ, మిగిలిపోయిన కాంపౌండ్ వాళ్ళు కాకుండా అంగన్వాడీ కానీ తప్పక నిన్న నారాయణ సార్ చెప్పినాము బ్యాలెన్స్ వరకు ఇష్టమైన చేయమన్నాం. మీ గ్రామాన్ని మా ఇంటి గ్రామంగా చేసామని చెప్తూ లయన్స్ క్లబ్ గారు, నేను ఎంపీపీ అక్కడ స్కూల్లో అల్మార్ కానీ, టేబుల్ కానీ, కుర్చీలు కానీ ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇవ్వలేదు లేవంటున్నారు. మరి వారి గ్రామస్తులు అడగకున్నా కూడా మా బాధ్యతగా గెలిచినాక సామాజిక బాధ్యత ఉంటాయి కాబట్టి పల్సీబీ గ్రామంలో కూడా ఈరోజు 11,000 రూపాయలతో మా సంత డబ్బులతో గేటు, మరి ఎంపీపీ గారు ప్లేట్ కూడా మన కుర్చీ కొనివ్వడం జరిగింది. నేనేమంటున్నా, ఈ మా సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఇవి ఈరోజే కాదు, మాకున్న 5 సంవత్సరాల సమయంలో తప్పకుండా గ్రామాలలో తిరుగుతూ గ్రామాల అభివృద్ధికి మరియు పాఠశాల అభివృద్ధికి, పాఠశాలలో ఏవైతే మౌలిక సదుపాయాలు లేవో, కాంపౌండ్ వాళ్ళు కానీ, స్కూల్స్ రిపేర్ కానీ, వాటర్ సప్లై కానీ ఏమున్నా కూడా తప్పకుండా నేను ఎంపీపీ గారు చేస్తున్నాము. జైనత్ మండలం ఆనంద్పూర్ నుంచి పెనగంగా నది వరకు ఆగిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేస్తామని ఆర్ఎండ్బిడిఈ సురేష్ రాథోడ్ తెలిపారు. నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉన్న రోడ్డుతో పాటు కల్వర్టులను ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు.
జయనత్ మండలం ఆనంద్పూర్ నుంచి పెనుగంగా నది వరకున్న రోడ్డును బుధవారం ఆర్ఎన్బిడిఈ సురేష్ రాథోడ్ పరిశీలించారు. ఆనంద్పూర్ నుంచి పెనుగంగ వరకు సిఆర్ఎఫ్ నిధులతో రోడ్డు పనులు చేపట్టగా మధ్యలో పలుచోట్ల రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఆ ప్రాంత రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో 800 మీటర్ల మేర రోడ్డు నిర్మాణంతో పాటు 2 కల్వర్టుల నిర్మాణ పనులు ఆగిపోయాయి. రోడ్డు లేని చోట గుంతలతో అధ్వానంగా మారడంతో ఎంపీపీ మార్చెట్టి గోవర్ధన్, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డిలు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బుధవారం డిఈ వారితో కలిసి రోడ్డును పరిశీలించారు. రైతుల అభ్యంతరం తెలపడంతో కొంతమేర పనులు నిలిచిపోయాయని, వర్షం కారణంగానూ పనులు చేపట్టలేకపోయామని డిఈ సురేష్ రాథోడ్ తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని వెల్లడించారు. రోడ్డు మ్యాక్సిమం పోర్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ లాస్ట్ 800 మీటర్స్ రైతుల అబ్జెక్షన్ వల్ల 800 మీటర్స్ చేయలేకపోయినాం. తర్వాత వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే డైవర్షన్ మనకు అవకాశం లేదు కాబట్టి మిగతా లెంత్ మేము చేయలేకపోయిన సందర్భంలో రోడ్డు మరీ వరస్ట్గా డ్యామేజ్ కావడం జరిగింది. దీంట్లో 2 కాజువేలు ఉన్నాయి. కాజువేల్ మీద కూడా వేరింగ్ కోర్స్ చేయాల్సి ఉంది. కానీ ఈ రోడ్డు మీద వర్క్ రైతుల దగ్గర నుంచి అభ్యంతరం రావడంతో వర్క్ ఆపేయడం, వాళ్ళకి అభ్యంతరం కంప్లీట్ చేయలేకపోయినాం. ఇప్పుడు రైతులు కనుక ముందుకు వస్తే ఈ ఫర్దర్ 800 మీటర్స్ ఈ 2 కాజువేల మీద కాంక్రీట్ వేసేసి వర్క్ని కంప్లీట్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఈ కనీసం మినిమం వర్క్ వీటి మీద కాజువేల మీద కాంక్రీట్ వర్క్ అయితే కంప్లీట్ చేయడానికి శక్తిగా ప్రయత్నం చేస్తాం, కంప్లీట్ చేస్తాం. బాలాజీ కన్స్ట్రక్షన్ అనే ఏజెన్సీకి ఈ వర్క్ అప్పచెప్పడం. పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో దాడి నిర్వహించి ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 7 లక్షలు విలువగల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ప్రదీప్ కుమార్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి నిషేధిత గుట్కా జిల్లాకు రాకుండా ఎస్పీ ఆదేశాల మేరకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఆదిలాబాద్ గ్రామీణ సీఐ ప్రదీప్ కుమార్ తెలిపారు. బుధవారం గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ రాజ్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నిషేధిత గుట్కా నిల్వ ఉందని సమాచారంతో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి 7 లక్షల విలువగల గుట్కాను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ గుట్కా బుక్తాపూర్ కాలనీ వాసి అక్రమ్కు చెందినట్లుగా గుర్తించారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని, నిషేధిత గుట్కాను విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ కాలనీ ఏరియాలో ఒక గోదాంపై టాస్క్ ఫోర్స్ మరియు పోలీస్ సిబ్బంది ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. అక్కడ బుక్తాపూర్కు చెందిన మొహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తికి సంబంధించిన గుట్కా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వరకు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇతను కర్ణాటక నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇంట్రాగేషన్లో దాదాపుగా 7 లక్షల విలువ గల గుట్కా కర్ణాటక నుంచి తీసుకొచ్చిందని చెప్పేసి తెలిసింది. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇతనిపై ఆల్రెడీ 2 కేసులు వన్ టౌన్ ఏరియాలో కూడా నమోదు కావడం జరిగింది. ఇలాంటి కంటిన్యూస్గా గుట్కా వ్యాపారము చేయొద్దని చెప్పేసి పలుమార్లు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అయినా ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎవరైతే పీడీ యాక్ట్లో ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పరంగా చర్యలు తీసుకోబడతాయి. ఈ సందర్భంగా వాళ్లకు గుట్కా వ్యాపారులందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈ వ్యాపారం ఆపివేయాలని చెప్పేసి పోలీస్ తరఫున హెచ్చరించడం జరుగుతుంది. మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మహారాష్ట్ర బార్డర్ ఉండడం వల్ల మహారాష్ట్రలో బ్యాన్, పక్క రాష్ట్రాల్లో బ్యాన్ లేకపోవడం వల్ల అక్కడి నుంచి ఎక్కువ స్మగ్లింగ్ అనేది మన రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఇంతకుముందు కూడా చాలా రైడ్స్ జరిగినాయి. మేము కూడా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతున్నది. ఎప్పటికప్పుడు కూడా పట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళు వ్యాపారులు లాభాల కొరకు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తే మాత్రము ఖచ్చితంగా పీడీ యాక్ట్ పరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. పోలీస్ పైన కానీ గవర్నమెంట్ పైన కానీ రిట్ పిటిషన్స్ వేయడం జరిగింది. పోలీస్ వాళ్ళు అనవసరంగా రైడ్ చేస్తున్నారని చెప్పేసి ఆ రిట్ పిటిషన్ కాపీ ఏదైతే వీరు ఫైల్ చేసిందో ఆ కాపీస్ని చూపించుకుంటా అందరినీ మోసం చేస్తున్నారు. ఇది ఆల్రెడీ మాకు హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి.
పోలీస్ వాళ్ళు రైడ్ చేయరని చెప్పేసి కింద షాప్ల వాళ్ళని కూడా నమ్మించి అమ్మిపిస్తున్నారు. పబ్లిక్కి మా పోలీసుల పరంగా తెలియజేసేది ఏంటంటే అలాంటి హైకోర్టు నుంచి ఏం డైరెక్షన్స్ ఇంతవరకు రాలేదు, కాబట్టి వీళ్ళని నమ్మి మోసపోవద్దని చెప్పేసి కూడా మా పోలీస్ తరఫున తెలియజేయండి. సంస్కృతి సాంప్రదాయాలతో పాటు కుటుంబ బాంధవ్యాల ప్రాధాన్యాన్ని తెలియజేసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ తెలిపారు. గురువారం పాఠశాలలో విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్ను ఘనంగా సత్కరించారు. విద్యార్థి దశలోనే బంధాల విలువను తెలియజేసేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ తెలిపారు. బుధవారం పాఠశాల విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్కు పాఠశాలలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించి అభినందించారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ మానవ సంబంధాలు బలహీనపడుతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని కరెస్పాండెంట్ ఈశ్వర్ అన్నారు. విద్యార్థి దశ నుంచే కుటుంబ బాంధవ్యాల ప్రాముఖ్యాన్ని తెలియజేసేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. Dear children, respected grandparents, thank you for accepting our invitation. Thank you for coming here. Today we are celebrating Grandparents Day. First of all, I would like to wish every parent happy Grandparents Day, sir. So today we kept and we organized this program to tell the importance of grandparents. So nowadays in our busy life, most of the families are living individually, nuclear families are untunnai, there are no joint families kabatti. So we kept this program to highlight the importance of joint family. So kabatti we welcomed our grandparents, so we are organizing this program, sir. సనాతన హిందూత్సవ సమితి ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలను స్థానిక రామ్లీలా మైదానంలో నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్ తెలిపారు. గురువారం గోపాలకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి నేతలతో కలిసి కార్యక్రమ వివరాలు వెల్లడించారు. జై శ్రీరామ్. అదిలాబాద్లో దాదాపు 7 సంవత్సరాల కిందికి అంటే 2012లో సనాతన్ హిందూత్సవ సమితి అని ఒక సంస్థ ఏర్పాటు చేసేది జరిగింది. దానికి జగదీష్ అగర్వాల్, కందుల రవీందర్ గారు, రమణారెడ్డి అడ్వకేట్ గారు, అటువంటి ఎన్నో మహానుభావులతోటి ఈ సంస్థను మేము ఏర్పాటు చేసినాం. 2016లో ఆదిలాబాద్లో ఉన్న పెద్ద రామ్లీలా మైదానంలో ఇదే సంస్థ పేరు మీద ఒక రామ్లీలా మైదానంలో దసరా ఉత్సవాలు జరుగుడు జరిగింది. అదేవిధంగా తర్వాత కార్తీక పున్నం, ఎన్నో కార్యక్రమం ఈ సనాతన్ హిందూత్వ సమితి. ఇది కేవలం హిందూ సమాజం గురించే ఆలోచిస్తాయి, దీనికి ఎటువంటి సోషల్ వెల్ఫేర్ సొసైటీ లేదు. మా ప్రయత్నం ఒకటి ఉన్నాయి, హిందూ సమాజం ఒక చాటి మీద రావాలా, హిందూ సమాజం ఒక వేదిక మీద రావాలా. 6వ తేదీ రోజు ఇదే రామ్లీలా మైదానంలో సనాతన్ హిందూత్వ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దసరా పండుగ జరుగుతున్నాయి. నేను హిందూ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమానికి సఫల్ చేయాలా. కొందరు కానీ లేని పనులు చేస్తాను, అది మీకు తెలుసు. అంటే సనాతన్ హిందూత్వ సమితి ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, దీనికి అందరికీ అవగాహన ఉన్నాయి. దాని కోసం ప్రజలకు ఒక్కటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి రాబోయే విజయదశమి ఉత్సవం రామ్లీలా మైదానంలో సనాతన హిందూత్వ సమితి చేస్తున్నాయి. అదేవిధంగా మేము శ్రీ గోపాలకృష్ణ మఠం యోగానంద సరస్వతి గారికి ఒక లెటర్ ఇచ్చినాం. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఇండోమెంట్ కూడా ఒక లెటర్ ఇచ్చినాం. అంటే మాకు పర్మిషన్ కావాలా, అంటే లిఖితపూర్వకంగా ఈ పర్మిషన్ దొరికింది మాకు. ఎందుకంటే సనాతన్ హిందూత్వ సమితి పెట్టింది మేమే, ధర్మం కోసం పనిచేస్తున్నాం మేమే. దయచేసి దీనికి చూసిన తర్వాత అసిస్టెంట్ కమిషనర్ గారు, ఈఓ గారు మాకు లిఖితపూర్వ పర్మిషన్ ఇచ్చారు, మీరే ఈ పండుగ రామ్లీలా మైదానంలో జరపాలి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎంఐఎం జిల్లా ఇన్ఛార్జ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ అన్నారు. బుధవారం బొక్కలగూడలోని పార్టీ కార్యాలయంలో ఆయన సమక్షంలో పలువురు పార్టీలో చేరగా వారికి కండువాలు వేసి స్వాగతించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఎంఐఎం జిల్లా ఇన్ఛార్జి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ అన్నారు. బుధవారం బొక్కలగూడలోని పార్టీ కార్యాలయంలో ఇతర పార్టీల నుంచి పలువురు ఆయన సమక్షంలో ఎంఐఎంలో చేరగా వారికి పార్టీ కండువలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు ఖయ్యూం, మున్ను ఖాజీ, నజీర్, ఎస్కే నూర్,
హఫీజ్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం జిల్లా ఇన్ఛార్జి ఫారూక్ అహ్మద్ మాట్లాడుతూ వార్డుల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నఖీబ్ మిల్లత్ అల్హాజ్ బైరిష్ రసదుద్దీన్ ఓవైసీ సహాబ్ మోజిజ్ రుక్న పార్లమెంట్ వో సదర్ గులింద్ మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కి హిదాయత్ కే ముతాబిక్ ఆజ్ షహర్ ఆదిలాబాద్ మే అబ్దుల్ ఖయ్యూమ్ రజా జో టిఆర్ఎస్ పార్టీ కే ఏక్ వర్కర్ థే ఆజ్ మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ మే ఉన్నోనే షమూలియత్ కా ఇఖ్తియార్ కియా ఔర్ ఉన్కే సాథ్ ఉన్కే సాథీ భీ మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ మే షమూలియత్ ఇఖ్తియార్ కియే మే اپنی طرف سے اور مجلس اتحاد المسلمین کی جانب سے ان کا تہ دل سے استقبال کرتا ہوں، خیر مقدم کرتا ہوں، اور ساتھ ہی ساتھ عبد الخیوم رضا کو میں امید کرتا ہوں کہ جس طریقے سے سابق میں مجلس اتحاد المسلمین میں انہوں نے بڑھ چڑھ کر کام کیا اور جماعت کو مضبوط کرنے کے لیے انہوں نے جو کام کیا، اسی طریقے سے آج سے آپ کا ایک دوبارہ امتحان ہوگا مجلس اتحاد المسلمین کو مزید مضبوط کرنے کے لیے. اپنے وارڈ کے اندر مجلس اتحاد المسلمین کو مزید مضبوط کرے. اور مجلس اتحاد المسلمین کسی شخصیت کی محتاج نہیں ہے، شخصیتیں کئی آتی ہیں کئی جاتی ہیں، جماعت اپنی جگہ پہ قائم رہتی ہے. لیکن آج مجھے خوشی اس بات کی ہوئی کہ ان کو دوبارہ مجلس اتحاد المسلمین میں شمولیت کا موقع ملا، اور میں سمجھتا ہوں کہ آج اسد صاحب، اکبر صاحب کی جو خدمات ہے ہندوستان اور ریاست تلنگانہ کے لیے، وہ خدمات کو دیکھتے ہوئے دوبارہ ان کے دل میں ایک مجلس اتحاد المسلمین میں شامل ہونے کا جذبہ آیا، اور اسی جذبے کو مد نظر رکھتے ہوئے مجلس اتحاد المسلمین نے ان کے جو کوتاہیاں تھیں وہ کوتاہیوں کو معاف کرتے ہوئے مجلس اتحاد المسلمین دوبارہ ان کو اپنے پارٹی میں شامل کی ہے. اور مجھے امید ہے کہ آنے والے بلدی انتخابات میں یہ تمام لوگ، جتنے بھی لوگ شامل ہوئے ہیں، جماعت کو مضبوط کرنے کے لیے اور وارڈوں میں مجلس کے امیدواروں کو کامیاب کرنے کے لیے بہتر رول ادا کریں گے. మావల మండలం వాఘాపూర్ వీడీసీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 53,000 వ్యయంతో త్రాగునీటి వసతిని కల్పించారు. పాఠశాల సమస్యల పరిష్కారానికి వీడీసీ ముందుంటోందని ఈ సందర్భంగా చైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తమ వంతు సహకారం అందిస్తామని వాఘాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి అన్నారు. ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను హెచ్ఎం సాహెబ్రావు పవార్ వీడీసీ దృష్టికి తీసుకురాగా 53,000 రూపాయలను వెచ్చించి తాగునీటి వసతిని కల్పించారు. బుధవారం వీడీసీ చైర్మన్, గ్రామ సర్పంచ్ మడావి మయూరి, ఏఎంసీ వైస్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డితో కలిసి నల్లాలను ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులను పాఠశాలలో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విస్తృతంగా సాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ, పండగలకు కానుకలు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే, సంస్కృతిని గుర్తించిన తొలి ప్రభుత్వం తమదేనని బోత్ ఎమ్మెల్యే స్పష్టీకరణ. రైతుల ప్రయోజనార్థం చేపట్టే కార్యక్రమాలకు ఆర్థిక చేయూత, వ్యవసాయ రంగ కంపెనీలకు నాబార్డు సీజీఎం భరోసా, రైతులు చైతన్యవంతులై సద్వినియోగం చేసుకోవాలని సూచన. జనసంఘ వ్యవస్థాపక ఆశయాల సాధన దిశగా మోదీ పాలన, చివరి వ్యక్తి లబ్ధి పొందినప్పుడే సంక్షేమానికి సార్థకత ఉంటుందన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు, పండిత దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఘన నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.